పాపకు టాన్సిల్స్ ఆపరేషన్ చేయించమని చాలా రోజుల నుంచి చెప్తున్నాను. మీరు బాగా నెగ్లెక్ట్ చేశారు. ఇన్ఫెక్షన్ అయ్యి గ్లాండ్స్ కూడా బాగా వాచిపోయాయి. వెంటనే అపోలో హాస్పిటల్ తీసుకెళ్లి స్పెషలిస్ట్ చేత ఆపరేషన్ చేయించండి. సార్, ఐగర్ ఫైల్ 300 ఇవ్వాలి కదా, ఎప్పుడు ఇస్తావు? ఎంతకాలమైంది? సాయంత్రం మొత్తం ఇచ్చేయాలి, లేకపోతే ప్రాబ్లం అయిపోద్ది. వడ్డీ వ్యాపారంలో మొహమాటాలు ఉండకూడదు, మర్చిపోకు. నమస్తే సార్. ఏంటి సార్ కొట్టిందే కొడుతున్నారు? గోవింద్, నీకు తెలిసిన వాళ్ళు ఎవరి దగ్గరైనా ఓ 10,000 రూపాయలు అప్పు ఇప్పిస్తావా? వడ్డీ ఎంతైనా పర్వాలేదు. ఏంటి సార్ ఆశ్చర్యంగా ఉంది, అప్పంటేనే భయపడేవాళ్ళు, వడ్డీ ఎంతైనా పర్లేదు అంటున్నారు ఇప్పుడు? అవును, మా పాపకి అర్జెంటుగా టాన్సిల్స్ ఆపరేట్ చేయించాలి. అలాగా వెంటనే చేయించండి సార్, ఇటువంటి విషయం లేట్ చేయకూడదు. నా విషయం తీసుకోండి సార్, మా ఫ్యామిలీ మొత్తాన్ని అపోలో హాస్పిటల్లో 2,000 అయినా సరే నెలకోసారి మాస్టర్ చెకప్ చేయించాను సార్. సరే కానీ నాకు అప్పు ఇప్పించు. నా క్యాష్ అంతా రొటేషన్లో ఉంది, తాకట్టు తనకు లేకపోతే ఎవరు ఎవరు. మీరేమనుకోకపోతే నాదో సలహా సార్. ఏమిటిది సార్? ఉత్తరప్రదేశ్ నుంచి ఓ పార్టీ వచ్చింది, చిన్న అడ్జస్ట్మెంట్ చేస్తే 10,000 ఇస్తామంటున్నారు సార్. లక్కీగా ఆ ఫైల్ మీ టేబుల్ మీదే ఉంది, మీరు ఓకే అంటే ఇక్కడ క్యాష్ డౌన్. లంచం అని ఎందుకు అనుకోవాలి సార్? మనం వాళ్ళకి సాయం చేస్తున్నాం, బదులుగా మనకు వాళ్ళు సాయం చేస్తున్నారు అంతే సార్. మీరు అడిగారు కాబట్టి చెప్పాను, లేకపోతే మానేయండి. గోవింద్, మాకు 10,000 కావాలయ్యా. అలా అన్నారు, బాగుంది సార్, తీసుకోండి సార్, ఉంచండి సార్. గోవింద్, కొత్తలో అలాగే ఉంటుంది సార్. దీని ముందు ఆ బోర్డు ప్రమోషన్ అంది సార్, ఇంకా 2 కంప్లీట్ ఉన్నాయి, 4 ఫైల్స్ ఉన్నాయి, అవన్నీ నేను చూసుకుంటాను కదా. ఇది కేవలం అప్పుగా మాత్రమే తీసుకుంటాను. మొదట్లో అందరూ అలాగే తీసుకుంటారు సార్, తర్వాత అదే అలవాటు అయిపోద్ది. సార్ 4 రోజులు సెలవు పెట్టి ఆ హాస్పిటల్ తీసుకెళ్లి అమ్మాయికి ఆపరేషన్ చేయించండి. ముందు ఇంటికి వెళ్ళి ఆ పిల్లల సంగతి చూడండి సార్. అమ్మా నొప్పిగా ఉందమ్మా. తగ్గిపోతుంది అక్క, ఏడ్వకే. ఎడకమ్మా. మా అమ్మే. ఏంటమ్మా ఎందుకు అడుపు? నొప్పిగా ఉంది నాన్న. ఏం పర్వం, నాకు భయంగా ఉందండి. భయం ఎందుకే, ఆపరేషన్ కన్నా ఏర్పాట్లు చేశాను. ఇదిగో ఈ డబ్బు నీ దగ్గర. ఎక్కడండి? అది మా ఫ్రెండ్ దగ్గర అప్పుగా తీసుకున్నానులే. అమ్మా బాధపడకు, నొప్పి రేపు సాయంత్రం కల్లా తగ్గిపోతామా. రై, నువ్వు ఏడిస్తేవారా అక్క ధైర్యం చెప్పాల్సి ఉంది. జానకి త్వరగా రెడీ అండి, హాస్పిటల్కి వెళ్ళు. ఒకటేమిటి, బోల్డ్ అని తినచ్చు, రోజు తినచ్చు. మీరు ఆటలు పదండినా, నేను వెనకాల రిక్షాలు వస్తా. అలాగే. ఏం భయపడొద్దు. ఇల్లు జాగ్రత్తగా చూసుకో. అయ్యో ఏంటక్క అది, పిల్లలు బెంబేలు పడతారు. మీరు వెళ్ళండి అక్క, మధ్యాహ్నం భోజనం తీసుకుని నేను వస్తాను. కొంచెం ఎదురు. ఇక్కడ రాఘవ గారి ఇల్లు ఎక్కడ? నేనే రాఘవ. రైసి, మీరు ఆంధ్ర కెమికల్స్ లో పనిచేస్తారు కదా? అవును. మీరు? వీఆర్ ఫ్రమ్ విజిలెన్స్ డిపార్ట్మెంట్. మీ ఇల్లు సోదా చేయాలి. ఎందుకు? ఎందుక, వాడిని దింపండి. మరండి, మాట్లాడకు, సరిగ్గా నిలబడు. ఇతను మీకు తెలుసా? తెలుసు, మా ఆఫీసులో అటెండ్. ఉదయం ఆఫీసులో ఇతను మీకు 10,000 రూపాయలు ఇస్తే తీసుకున్నారా? తీసుకున్నా, అది అప్పుగా తీసుకున్నా అంతే కదా. చెప్పుకోవద్దు, అప్పుగానే తీసుకున్నాను. ఊరుకోండి సార్, 10,000 ఇస్తే కానీ ఫైల్ పాస్ చేయాలని మీరు చెప్తారే కదా. పార్టీ దగ్గర డబ్బు తీసుకున్నాడు, అప్పు మీకు ఇచ్చాను. చూడండి సార్, దొరికిపోయేసరికి అలా అబద్ధం చెప్తున్నాడు. గోవింద్, మిస్టర్ రాఘవ తిరిగి ఇచ్చేస్తానని తీసుకునేది అప్పు, ఫైల్ మీద సంతకం చేసి తీసుకునేది లంచం. డబ్బు ఎక్కడ మిస్టర్? నిన్నే డబ్బు ఎక్కడ? మా దగ్గరే. మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టే? అవును సార్. మిస్టర్ రాఘవ లంచం తీసుకున్న నేరానికి నేను అరెస్ట్ చేస్తున్నాం. అలాంటి పనులు చేయడానికి ఇష్టం ఉండదండి.
అండదారుల డబ్బు సంపాదించడానికి ఎప్పుడు అలవట్లేదు. మీరు పొరపాటు పడుతున్నారు, మీ డబ్బులు మీరు తీసుకోండి, ఇంకా ఏమైనా ఫైన్ కట్టమన్నా కడతాం, అంతేకాని ఏమండి ఆగండి, అబ్బాయిని తీసుకెళ్ళకండి, ఆయన అటువంటి వారు కాదండి. దండం పెడతాడు, మేము దౌర్జన్యం చేయకూడదు. మీరు పని చేయలేదని చెప్పండి, వాళ్ళు ఊరుకుంటారేంటండి, మీ మీద గిట్టని వాళ్ళు ఎవరు అబాండం వేశారు, వాళ్ళకు కొంచెం అర్థమయ్యేలా చెప్పండి చెప్పండి. జానకి నిజం చెప్తున్నాను, నేను లంచం తీసుకున్నాను. ఇస్ ఓకే సార్, నో ప్రాబ్లం. వాడు పేరెంట్స్, చూడొచ్చా? మీరు వెళ్ళి చూడండి. థాంక్యూ సార్. థాంక్స్. అమ్మా చెట్టు డాడీ, అమ్మా మిమ్మల్ని నా పోలీసులు వదిలేశారా?